సిటీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నాయని సిపిఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దేశాన్ని విభజించు పాలించు అనే విధంగా మతోన్మాదులు వ్యవహరిస్తున్నారని, 95 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు చేశాయని, రానున్న రోజుల్లో పేదవాడికి రాజ్యాధికారం దక్కే విధంగా అనేక ఉద్యమాలు చేయనున్నామని శ్రీనివాసరావు తెలిపారు. इधर का चंदो భారత కమ్యూనిస్ట్ పార్టీ 95వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా సిపిఐ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత 95 సంవత్సరాలుగా ఈ దేశం లోపల సమసమాజ నిర్మాణం కోసము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో ఉద్యమాలను చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా అనేక ఉద్యమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ పాలకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు పెట్టుబడి వర్గాలకు కొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మతోన్మాదులు ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశ ప్రజలను విభజించి పాలించు అనేటువంటి ఒక మరి లక్ష్యంతో వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ దేశంలో సమసమాజాన్ని నిర్మించాలంటే పెట్టుబడిదారి వర్గాలకు కొత్తులుగా ఉన్నటువంటి ఈ పాలకులను తరిమి కొట్టాలి, మతోన్మాదులను తరిమి కొట్టాలి. ఈ దేశ ప్రజలందరూ కూడా మరి ఐక్యంగా ఉండి సుఖ సంతోషాలతోని అందరూ సమానులే అనేటువంటి ఒక మరి రాజ్యం రావాలి, పేదవాడి రాజ్యం రావాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 95 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక ఉద్యమాలను నిర్వహిస్తా ఉన్నది, అనేక త్యాగాలను చేయడం జరిగింది. ఆ త్యాగాల స్ఫూర్తితో ఈ రోజున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మరి భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు నిర్వహించి ఈ దేశాన్ని సమసమాజ నిర్మాణంతో ఈ దేశాన్ని పరిపాలించేటువంటి విధంగా, నిరుపేదలు రాజ్యాధికారంలోకి వచ్చేటువంటి విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా మరి 95వ వార్షికోత్సవాల సందర్భంగా తెలియడం.